వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బోయకొండ గంగమ్మ దేవస్థానం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు నగర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం. ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. టీడీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ నేతల వెల్లడి. విషాదం. లయన్స్ బోర్ లోకి దూకిన వ్యక్తిని హతమార్చిన సింహం. ఘటనపై విచారణ చేపట్టిన జూ అధికారులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనమును రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. గురువారం మంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థాన అభివృద్ధిలో భాగంగా దర్శనానికై వచ్చు భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని, ఆధ్యాత్మిక శోభను పెంపొందించడంలో భాగంగా అటవీ శాఖచే నూతనంగా ఏర్పాటు చేసిన బోయకొండ గంగమ్మ వనమును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పీకేఎం ఉడాన్ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్, బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ నాగరాజరెడ్డి, ఈఓ చంద్రమౌళి, ఎంపీడీఓ వెంకటేష్, చౌడేపల్లి పుంగనూరు ఎంపీపీలు రామూర్తి, భాస్కర్ రెడ్డి, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. ప్రజలకు పాలకుడుగా కాకుండా సేవకుడుగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి స్పష్టం చేశారు. గురువారం స్థానిక పాత బస్టాండ్ ఆవరణంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలకు దగ్గరగా ఉన్న గత పాలకుల కారణంగా చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేకపోయిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు రోల్ మోడల్గా ఉండేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, అయితే సింహం సింగిల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఆ తోడేళ్ల తరం కాదన్నారు. చిత్తూరు నగరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తన వంత కృషి చేస్తానన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో 30,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఎన్నికలైన వెంటనే వలస పక్షులు తమ పెట్టే బేడ సర్దుకొని తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటారని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. తాను కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని, మీరు సైతం అదే పందాలో నడిస్తే తప్పక అభివృద్ధి సాధిస్తారని సూచించారు. అనంతరం టీడీపీకి చెందిన పలువురు ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కమాలుల్లా జుహూరి, కరీముల్లా, వైకాపా ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు ఆను, సుకూర్ బాషా, కార్పొరేటర్ సయ్యద్ సర్దార్, ప్రేమ్ కుమార్, మస్తాన్ చాపు, అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
44 అవుట్ కార్పొరేటర్ అన్న. సాగుతున్నాము పూర్తి పట్టే బీజేపీ అభిమానంతో మన పార్టీలో చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత అప్తారుగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఎలక్షన్ లొసా ఉంది కాబట్టి ఎన్ని తప్పుడు వర్ధానాలు అయినా చేస్తాడు. ముస్లింలకు నేను 10% రిజర్వేషన్ ఇస్తాను, షాదీఖానాలు కట్టిస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఏది కావాలంటే అది ఇస్తానంటాడు. కానీ ఏది చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు అది కాదు. చెప్పిందే చేస్తా, నా వల్ల కానిది నేను చేయను. నేను ఏదైతే చెప్పానో కరోనాలో 24 నెలలు ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూడా ఇంత కష్టాన్ని ఎదుర్కొనైనా ప్రతి వాళ్లకు సంక్షేమ పథకాలు అందించాను. కానీ ప్రతి పిల్లవాడి చదువుల మీద నా బాధ్యతగా తీసుకున్నాను. ప్రతి పేదవాడు అనారోగ్యం పాలైతే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏమి వైద్య సదుపాయాలు కావాలనేది కూడా నా బాధ్యతగా తీసుకున్నాను. నేను మంచి చేసుంటే నాకు ఓటు వేయండి, లేదంటే నాకు ఓటు వేయద్దు అని అడిగే ధైర్యం దమ్ము ఈ దేశంలో ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు తోడేళ్ళన్నీ ఒకటవుతా ఉంది, కానీ సింహం అకేలా దుష్మన్ దునియా భర్ పూరా కే ఆ రాయ్ లేకిన్ సింగిల్ సే ఆతే జగన్మోహన్ రెడ్డి ఔర్ హమరా గౌం కా బారా మే అనేసే ఈరోజు ఈ చిత్తూరు పట్టణం 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేకించి అందులో ముస్లిం సోదరులు 8-9 తరగతుల వరకు చదువుతారు. దాని తరువాత ఏదో ఒక పేద కుటుంబాలు వీధి వ్యాపారాలకు పోవడము ఏదో ఒక విధంగా చేయడము. కారణం ఏమంటే ఇల్లు జరగక చదివించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి మనం అభివృద్ధి బాటలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూస్తున్నారు 40 సంవత్సరాలుగా చిత్తూరు ఎప్పుడు కూడా ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. కానీ అభివృద్ధికి నోచుకున్నారు. ఎవరు నోచుకున్నారు? పాలకులు నోచుకున్నారు. పేదలు అభివృద్ధి నోచుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో మన చిత్తూరు అభివృద్ధి ప్రధాన అజెండా. ఎందుకంటే ఇదేదో గేట్లు కట్టేసావు, లేదు భోజనాలు పెట్టేసావు, లేదు స్ట్రీట్ బండ్లకు వెహికల్స్ ఇచ్చినావు అంటే ఇది కాదు అభివృద్ధి. 20-30 వేల మందికి ఉపాధి అవకాశాలు కావాలా, ఐటీ కంపెనీలు రావాలా, ఇండస్ట్రీ రావాలా, ఇవన్నీ తెప్పించినప్పుడే ఈ చిత్తూరు అభివృద్ధికి నాంది అవుతుంది. లేనప్పుడు ఇవన్నీ కేవలం నామమూత్రమే కానీ అభివృద్ధి మాత్రం కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ భ్రష్టపట్టిన వ్యవస్థని మనం అందరం కలిసి చీపురు పట్టి జాడూ సే దులానాయ్ పూరా జాడు పకడనాయ్ జాడు పకడకే దులాగంగే సారే చిత్తూరుకు దులాకే ఏకదమ్ నయా చిత్తూరు బనాయంగే ఇస్కా సాథ్ హరడ్ని సాథ్ మిలానాయ్ ఇస్ కామ్ కర్నా బోలనే సే అకేలే సే కామ్ హోతా నహీ హై సారే ఆద్మీ మిల్నే సే ఏ కామ్ కంప్లీట్ కర్ సక్తా హై ఇస్లియే పూరా ఆద్మీ కా మదద్ ముజే హోనా చాహియే కర్కో రజనీకో పూస్తా ఉంది. కానీ ప్రతి పిల్లవాడిని కూడా ఇంట్లో ఉన్న పెద్దలు అందరు తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో ప్రతి పిల్లవాడు ఎంతవరకు చదివితే అంతవరకు చదివే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా చదివించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లలని ఇంక మీద చదివించాలని కూడా ప్రతి ముస్లిం సోదరుల్ని ముస్లిం తల్లుల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చిత్తూరుకి ఇన్ని సంవత్సరాలుగా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ ఉండి ఒక్క యూనివర్సిటీ లేదంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది.
రాబోయే రోజుల్లో చిత్తూరుని మంచి యూనివర్సిటీ రావడానికి నా వంతు కృషి చేసి చిత్తూరులో యూనివర్సిటీ రప్పించడానికి ప్రయత్నిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా చిత్తూరుకి చాలా వసతులు ఉన్నాయి. ఇన్ని వసతులు ఈ ఇండియాలో ఏ ఊరికి కూడా లేదు. ఎందుకంటే చిత్తూరుకి 2 గంటల దూరంలో 2 మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 2 గంటల దూరంలో 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉండేది గంట దూరంలో, ఒకటి రాయవేలూరు, ఒకటి రేణుగుంట, ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నై. ఇంత నడిపట్టులో మన చిత్తూరు ఉన్నాం, కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నాం. కారణం మన పాలకుల యొక్క నిర్లక్ష్యం. అదేవిధంగా చిత్తూరుకి 150 కిలోమీటర్ల దూరంలో 3 పోర్ట్లు ఉంది. ఎప్పుడు కూడా సముద్ర తీరాన 100-150 కిలోమీటర్లు ఉండే పట్టణాలు అభివృద్ధికి ఇక చెప్పుకోదగ్గినంత అదృష్టవంతమైన ఊరు. కానీ అన్ని అవకాశాలున్నా ఈ ఊరు అభివృద్ధికి దోచుకోలేదంటే మనం అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు బెంగళూరులో ఒక ఇండస్ట్రీ ఉందనుకుందాం, లేదు నాగపూర్ లో ఇండస్ట్రీ ఉందనుకుందాం. టీడీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో టీడీపీ ఇన్ఛార్జ్ రతిదేవి ఈశ్వర్ ఆధ్వర్యంలో రా కదిలి రా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలతో మమేకమై గత 5 సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను వివరించడంతో పాటు తెలుగుదేశం పార్టీ 2024లో చేపట్టబోయే మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఒక అవకాశం అంటూ అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ముంచారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు సైతం ముయించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని, దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులను వంచించిన వ్యక్తి జగన్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంతటి రాక్షస పాలన చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని, రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి ప్రజలు తమ పూర్తి స్థాయి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, గురుజాడ జగన్మోహన్, సిఆర్ రాజన్, గీర్వాణి చంద్రప్రకాష్, సిఎండి త్యాగరాజన్, రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ సిఎం విజయ, ఈశ్వర్, సూరి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాల డైరీ నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు కల్తీలు, మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్ అన్నారు. గురువారం
జేడీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాల డైరీ నిర్వాహకులతో పాల వినియోగ చట్టం 2023 పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల సేకరణలో దళారులు వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులను పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నియమించారన్నారు. మిల్క్ అనలైజర్ నిర్వహించే వ్యక్తులు ఖచ్చితంగా పశు సంవర్ధక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్ ను జప్తు చేస్తారన్నారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ నాణ్యత ప్రమాణాల యాక్ట్ 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది, జిల్లాలోని పాల డైరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టం యొక్క నిబంధనల ప్రకారంగా మిల్క్ అనలైజర్స్ ను వెరిఫై చేసే అధికారం డాక్టర్లకు ఇచ్చారు. దీంట్లో ఈ మిల్క్ అనలైజర్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పరీక్ష చేస్తారన్నమాట. సో ఈ మిల్క్ అనలైజర్స్ మరి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీటి పనితీరును అన్ని కూడా పరిశీలించే అధికారం డాక్టర్లకు ఇచ్చారు మిల్క్ ఇన్స్పెక్టర్లుగా. తర్వాత ఈ ఏదైతే మిల్క్ అనలైజర్లు కలిగినటువంటి డైరీలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మిల్క్ అనలైజర్కు సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున లైసెన్స్ ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఆ అనలైజర్ యొక్క పనితీరు క్యాలిబరేషన్ను చెక్ చేసుకోవడానికి ఒక 500 రూపాయలు కట్టి, అంటే టోటల్గా 1500 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టి మిల్క్ అనలైజర్ను వాళ్ళు లైసెన్స్ చేసుకుని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఇది కాకుండా ఈ అనలైజర్ సప్లై చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా 200,000 రూపాయలు 2 సంవత్సరాలకు పే చేసి ఆ అనలైజర్స్ను సప్లై చేయాల్సి వస్తుంది. ఇది స్టేట్ లెవెల్లో డైరెక్టర్ గారు పర్యవేక్షిస్తారు. ప్రజెంట్ అయితే మనకు ఈ యాక్ట్ పైన మనము జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లందరికీ కూడా అవగాహన కల్పించాము. అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ డైరీస్, డిఫరెంట్ డైరీస్ దగ్గర రమారమి మనకు ఈరోజు ఒక 10 మంది డైరీ డిఫరెంట్ డైరీస్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరితో సమావేశం పెట్టి ఈ యాక్ట్ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. త్వరలోనే మేము లైసెన్స్లన్నీ కూడా కట్టించేసరికి ప్రయత్నించాము. జిల్లా సైన్స్ ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని డివైఈఓ చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం మోర్దానపల్లె పిఈఎస్ పాఠశాలలో జిల్లా ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 417 ప్రదర్శనలు రాగా 373 రిజిస్టర్ అయిందన్నారు. ఈ నెల 14న జిల్లా కలెక్టర్ చే ప్రారంభించబడిన సైన్స్ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు ఉంటుందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉత్తమ ప్రదర్శనకు బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. 20 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, 31 మండలాల నుండి అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలో పాల్గొన్నారన్నారు. చిత్తూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ అంటే మనకు ఇన్స్పైర్ మన 2024 ఇక్కడ మన పిఈసి స్కూల్లో జరుగుతూ ఉంది. 14-16 తారీఖుల్లో జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల నుంచి మనకు దాదాపు 415 రిజిస్టర్ అయినా కూడా 373 మాత్రమే మనకు వచ్చాయి, మిగతాది ఆబ్సెంట్ అయ్యారన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు నిన్నటి రోజున అంటే 13వ తారీఖున ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఆయన కొన్ని ఎగ్జిబిట్స్ కూడా చూసి కొన్ని మంచి సలహాలు ఇచ్చడం ఇచ్చారు. అవన్నీ కూడా ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకుంటామని సార్ కూడా చెప్తాం. అట్లాగే జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రేపు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. నిన్న ఈరోజు రెజిమెంట్ కూడా జరిగింది. వివిధ భాషల నుంచి చాలామంది విద్యార్థులు వచ్చి ఈ జిల్లా ఇన్స్పైర్ స్మార్ట్ ప్రోగ్రామ్ని వీక్షించారు. ఇంకా ఈరోజు రేపు కూడా వచ్చి చాలామంది వీక్షిస్తారు. జడ్జిమెంట్ కూడా దాదాపు పూర్తయింది. ఇంకా జడ్జిమెంట్ ఇంకా ఏదైనా లోటుపాటు సర్దుకునేసి ఖచ్చితంగా రేపు 10% అంటే దాదాపు 37-38 ఎగ్జిబిట్స్ మన జడ్జెస్ సెలెక్ట్ చేశారు. జడ్జెస్గా పిఈసి గవర్నమెంట్ మీరు డిగ్రీ కార్యదర్శి చేశాం. సో వాళ్ళందరూ కూడా 16 మంది ఇక్కడ అటెండ్ అయ్యి జడ్జిమెంట్ జరుపుతున్నారు. కాబట్టి రేపు వాలిడేట్ ఫంక్షన్ ఉంటుంది.
లైవ్లీహుడ్లో జరుగుతూ ఎవరైతే విజేతలయ్యారో వాళ్ళందరికీ కూడా మెమెంటో సర్టిఫికేట్ ఇస్తాము. అట్లాగే పార్టిసిపేషన్ అయిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అట్లాగే విద్యార్థులకు కూడా మనం సర్టిఫికేట్ ఇస్తాం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ బాగా ప్రభావితం అయ్యేసి మంచి ఎగ్జిబిట్స్ మనకు తయారు కావాలా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి ఎగ్జిబిట్స్ మనకు దేశవ్యాప్తంగా కావాలని చెప్పి అనుకుంటున్నాం. విద్యార్థులు ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనని ఉపాధ్యాయులందరూ కూడా గుర్తించి దాన్ని పైకి తీసి దాన్ని మెరుగుదిద్దితే మనకు అబ్దుల్ కలాం గారి ఆకాంక్ష కళ నెరవేరుతుంది, బాల శాస్త్రవేత్తలు ఎక్కువ మంది తయారవుతారు, తద్వారా మన భారతదేశం విద్యాపరంగా విజ్ఞానపరంగా చక్కటి అభివృద్ధి సాధిస్తుంది ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ. తిరుపతిలోని జూ పార్క్ లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. లయన్ ఎంజర్ లోకి ఓ వ్యక్తి వెళ్ళగా ఆ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో జూ పార్క్ లోని వారంతా ఒకసారిగా షాక్ కు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం లయన్ బోన్ లోకి ఓ సందర్శకుడు దూసుకెళ్లాడు. బోన్ లో ఉన్నటువంటి దొంగలపూర్ అనే మగ సింహం ఆ వ్యక్తిపై దాడికి దిగింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుని పేరు గుర్జాల ప్రహ్లాద్ గా గుర్తించారు. లయన్ కేజ్ లో ఉన్నటువంటి గేటును దాటి లోనికి వెళ్లి సింహాలకు ఆహారాన్ని వేసే ప్రాంతం నుంచి సింహం ఉన్న బోన్లోకి దూకాడు. ప్రతినిత్యం సింహాలు ఉన్నటువంటి సెక్యూరిటీ బోన్ నుంచి వాటిని సందర్శన ప్రాంతానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సందర్శకులకు అనుగుణంగా ఉంచుతారు. ఈ బోన్ లో కుమార్, దొంగలపూర్ అను రెండు మగ సింహాలు, సుందరి అనే ఆడసింహం ఉన్నాయి. దొంగలపూర్ అనే మగ సింహం బోన్లోకి దూకిన వ్యక్తిని చంపేసింది. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. అతను ఆళ్వార్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుంచి తెలిసింది. అతను ఒంటరిగానే వచ్చినట్టు తెలిసింది, ఎందుకంటే వేరే ఎవరు ఇంకా క్లెయిమ్ చేయలేదు, ఇక్కడ ఎవరు రాలేదు. సో ఫర్దర్గా అతని గురించి ఎన్క్వైరీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు అది చేస్తారు. ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే సౌండ్ విని, విజిటర్స్ ఎవరైతే చూసారో సౌండ్ విని, మన అనిమల్ కీపర్ కూడా ఇక్కడ ఎన్క్లోజర్ రౌండ్స్లో ఉన్నప్పుడు ఒకరు నైట్ హౌస్ అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా అది, ఆ వైపుకి వెళ్ళినట్టు తెలిసింది. సో అతన్ని కాషన్ చేయడానికి అతను వెనకాల పరిగెత్తుకున్నాం. అతనికి కాషన్ చేసినప్పటికీ నైట్ హౌస్ కార్నర్లో ఉన్న ఆ ఫెన్సింగ్లో ఆల్మోస్ట్ అది ఒక 6 to 8 feet ఫెన్సింగ్ ఉన్నాయి ఎన్క్లోజర్కి, దాని మీద ఎక్కేసి లోపలికి జంప్ చేశారు. సో అందువలన అతనికి ఇంటెన్షన్ ఎందుకు జంప్ చేశారన్నది మనము అనుమానించవచ్చు. ఫర్దర్గా అతను విషయము ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో అదే అది ఇంటెన్షన్ అన్నది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడిన తర్వాత వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఒకరు లోపలికి అన్ఆథరైజ్డ్ ఏరియాకు వెళ్ళి అంత హైట్ ఉన్న ఫెన్సింగ్ ఎక్కేసి జంప్ చేశారంటే వేరే ఏదైనా ఇష్యూ ఉన్నట్టు అతనికి అనుమానిస్తుంది. ఉండొచ్చు, బట్ పోస్ట్ మార్టం చేస్తేనే ఆ విషయం మనకి తెలుస్తుంది. ఈరోజు తిరుపతి జూ పార్క్లో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విజిటర్స్ కోసం పెట్టినటువంటి లైన్ ఎన్క్లోజర్లోకి ఒక వ్యక్తి అనాథరైజ్డ్గా ఫెన్సింగ్ జంప్ చేసి లోపలికి ప్రవేశించడం జరిగింది. దాని మీద లైన్ అటాక్ చేసి అతన్ని చంపింది. దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము మా స్టాఫ్ అంతా వచ్చాము, అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాం. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రూయ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్న తమకు ఆసుపత్రి అధికారులు గత 6 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీసం తమ అవసరాలకు కూడా జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారులను ఎన్నిసార్లు కలిసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగతా అన్ని కేసులను బాయ్కాట్ చేసినట్లు చెప్పిన జుడాలు ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. We want stipends. Indian doctors. For what? Indian warriors. Indian doctors. For
మాకు తెలుసు డాక్టర్స్ ఎలా ఉండాలో, మేము అన్నీ తెలుసుకొనే వచ్చినాము. మేము సర్వీస్ చేయాలి వితౌట్ ఎనీ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్. వీఆర్ కంటిన్యూయింగ్ డ్యూటీ ఫర్ 36 hours to 48 hours. మేము కంటిన్యూస్ డ్యూటీ చేస్తున్నాము. మా హెల్త్ ఎలా ఉన్నా మేము పట్టించుకోము. మేము సీఎల్ పెట్టినా మేము సబ్స్టిట్యూట్ పెట్టాలా, సీఎల్ పెట్టిన దానికి కూడా మాకు వీలు అవ్వదు. సో మేము కంటిన్యూస్ డ్యూటీస్ చేస్తున్నాము, అయినప్పటికీ మేమేం వాళ్ళని సీఎల్ కావాలి వన్స్ ఏ వీక్ అనేం అడగట్లేదు. కంటిన్యూస్ డ్యూటీస్ చేస్తున్నాము. మళ్ళీ 3 months పిహెచ్సి సిహెచ్సిస్ వేస్తారు. ఆ ఊర్లో వాటర్ ఉండవు, ఫుడ్ ఉండవు. అక్కడ మేము కొనుక్కోవాలి, వాటర్ కూడా పే చేసుకోవాలి. పర్ డే అట్లీస్ట్ 2 liters అన్న కొనుక్కుంటాం కదా, 2 liters 40 rupees. ఫుడ్ 1 day 300 అన్న అవుతుంది. అలా కలుపుకుంటే 300 x 30 days ఎంత అవుతుంది, 9000 అవుతుంది. కానీ మా మంత్లీ పే 22000. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు వెంటనే మా స్టైఫన్స్ రిలీజ్ చేయాలి, అదే మేము చెప్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16 శుక్రవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతో పాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఇంజనీరింగ్, ఉద్యానవన తదితర విభాగాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయి ఉండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4:30 శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహన మండపానికి వేచేంపు చేస్తారు. అక్కడ విశేష సమర్పణ చేపడతారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది. అక్కడ నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయ భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శిస్తాయి. ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్త కోటికి సిద్ధిస్తాయి. సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఈ ప్రభుత్వం సంతరించుకుందని చెప్పి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దాన్ని సరిచేసుకున్న సందర్భాలు డే 1 నుంచి నేటి వరకు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ
మరి ఈ ప్రభుత్వానికి దూరంగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి, మంచి చేస్తానని చెప్పి ఒక భరోసా నేటికైనా ఇవ్వగలిగితే మాత్రం వీరందరూ ప్రభుత్వ పక్షాన్ని ఉండడానికి ఇప్పుడు కూడా మరి అభిమానాన్ని వెలిపిస్తూ ఉన్నారు. మరి అభిమానాన్ని చొరగొంటారా, మరి దూరం చేసుకుంటారా అని ప్రభుత్వం తాలూకా లక్ష్యం మీద ఆధారపడి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా సరే విభజన ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో మంచి జరగాలని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే కోరుకుంటున్నాను. మంచి జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.